జాయమానో బహుధా విజాయితే అంటుంది వేదం. పరమేశ్వరుడికి నిజానికి ఒక నామం ఉండదు, ఒక రూపం ఉండదు, ఆయన జన్మ ఎత్తవలసినటువంటి అవసరము ఉండదు. కానీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుడు ఒక రూపంతో ఆవిర్భవించాలని కోరుకుంటారో అప్పుడప్పుడు ఆ భాగవతుల యొక్క కోరిక తీర్చడం కోసం అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే పరదేవత కూడా మేనకాదేవి చేసినటువంటి తపస్సుని మెచ్చుకుని ఆమె చేసినటువంటి సువాసిని పూజల చేత ఆవిడ్ని అనుగ్రహించాలని నిశ్చయించినదై మేనకా హిమవంతులకు కుమార్తె అయి జన్మించింది. హిమవంతుడు ఆమెని చూసి పరమ సంతోషాన్ని పొందాడు. అమ్మవారి విషయంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి స్థితి అది. అందుకే ఆవిడ్ని దేవి అని పిలుస్తారు. దేవి అన్న మాటకు అర్థం ఏంటంటే దివు అంటే ప్రకాశం. ఒకటి ప్రకాశించున్నది, సమస్త చీకట్లు పోగొట్టగలిగినటువంటి జ్యోతిస్వరూపిణి, కాబట్టి గురుమండల రూపిణి. అంతేకాదు ఆమె క్రీడించున్నది, ఆమె ఆడుకుంటూ ఉంటుంది. అందుకే బాలాస్వరూపం. ఏమిటా క్రీడ అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అప్పటికప్పటికి ఆవిడ కూతురు అప్పటికప్పటికి మరిచిపోతూ ఉంటాడు. మరిచిపోయి కాదు కాదు, ఈమె జగన్మాత, నా కడుపున పుట్టింది, నన్ను అనుగ్రహించింది, నా భార్య మేనకాదేవి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితంగా మా కుమార్తెగా వచ్చింది తప్ప ఈమె యథార్థమునకు మా కుమార్తె కాదు, ఈమె జగన్మాత అనుకుంటాడు. మళ్ళీ అంతలో నా కుమార్తె అనుకుంటూ ఉంటాడు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతం చేశారు. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశీనూదస్తం ముహురధరపనాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ చుభుకమౌపమ్యరహితం అంటారు. అమ్మవారి యొక్క అంగప్రత్యంగములు అన్నిటికీ కూడా ఆయన ఉపమానములు వేశారు పోల్చి. కానీ అమ్మవారి గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అన్నారు, అమ్మా నీ చుభుకమునకు అంటే నీ గడ్డానికి ఉపమానం వేయడం నా వల్ల కాదమ్మా అన్నారు. ఎందుకు కాదు అంటే ఆయనే చెప్పారు, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా. హిమవత్పర్వతం ఒక అధిష్టానమైనటువంటి జీవుడిగా ఉన్నప్పుడు, హిమవంతుడు అన్న పేరుతో తిరుగాడుతున్నప్పుడు ఆయన కడుపున పార్వతీదేవి కుమార్తెగా వస్తే ఆమె యొక్క చుబుకాన్ని పట్టుకుని అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి కదూ ఆవిడే, అందరికీ అన్నం పెట్టగలిగినటువంటి అన్నపూర్ణమ్మ యొక్క గడ్డం పట్టుకుని తుహినగిరినా వత్సలతయా, నా తల్లి కదూ, ఈ పని చేసి పెట్టవు, అల్లరి చేయకమ్మ, నా బుజ్జి కదూ అని ఇలా గడ్డం పట్టుకుని బతిమాలేడు. అమ్మ లోకాలకందరికీ తల్లివా, ఒకడికి కూతురు అయ్యావా, ఆయన నీ గడ్డం పట్టుకుని ఆయన కూతురు అనుకుని బతిమాలాడా, అన్ని లోకాలు ఎలా ప్రవర్తించాలో నువ్వు శాసిస్తావా, నువ్వు తిప్పుతావా మాయలో, అటువంటి దాన్ని పట్టుకుని నువ్వు అలా ఉండకమ్మా ఇలా ఉండమ్మా అని ఆయన చెప్పాడా బతిమాలి? చెప్పాడు కాబట్టి తండ్రి కాబట్టి నువ్వు మాట విన్నావా? ఏం ఆడుకున్నావమ్మా? నీ యొక్క మాయకి, నీ యొక్క క్రీడకి, నీ యొక్క ఆటలకి, నీ హద్దు లేనటువంటి వైభవానికి ఆ గడ్డం ఒక ఉపమానం. అది ఒకనకొకప్పుడు హిమవంతుడు పట్టుకుని బ్రతిమలాడినటువంటి గడ్డం. అదే సమయంలో గిరీశీనూదస్తం ముహురధర పానాకులతయా కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా కరగ్రాహ్యం శంభో ముఖముఖుర వృంతం గిరిసుతే. పరమశివుడు కామారి అని పేరు, మన్మధుణ్ణి దహించినవాడు. అంత మన్మధుణ్ణి దహించిన వాణ్ణి కూడా ఆకర్షించి పతిగా చేసుకుని పక్కన కూర్చోబెట్టుకుంది ఆవిడ. అందుకని అంతటివాడు కూడా ఆమె గడ్డం పట్టుకుని ఇలా ముఖం పైకెత్తి ఆమె ముఖంలో తన ప్రతిబింబం చూసుకుంటాట. చూసుకుని ముహురధరపానాకులతయా ఆమె యొక్క అధరపానాసక్తుడై ఇలా పైకెత్తి ఆమె పెదవుల వంక చూస్తాట. కాముణ్ణి కాల్చినటువంటి శంకరుడి యందు కామములు రగల్చి నీ వంక చూసేటట్టు చూసిన తల్లి, ఆయన నీ యొక్క ముఖంలో కనపడుతుంటాడు. అంటే చూడండి, అద్దంలా ఉంటాయి ఆవిడ చెక్కిళ్ళంటారు. శివుడు అమ్మవారి ముఖంలో ప్రతిబింబంగా కనపడతాడు.
కాబట్టి నీ ముఖం ఆయన పట్టుకున్న అద్దంలా ఉంది. ఏదో పిడి ఉన్న అద్దం ఇలా పట్టుకుని బొట్టు బాగా వచ్చిందా లేదా గుండ్రంగా అని చూసుకుంటే ఎలా ఉంటుందో అలా శంకరుడు ముఖం చూసుకుంటున్న అద్దమా, ఆ అద్దం యొక్క పిడె అన్నట్టుగా ఉంది నీ యొక్క గడ్డం. ఇన్ని విశేషాలున్న నీ గడ్డానికి నేను ఏమని ఉపమానమేమమ్మా? కుదరదు. అందుకని కథంకారం భ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం, నీ చుబుకము నీ గడ్డమునకు ఉపమానం వేయడం కుదరదు. అంత గొప్ప గడ్డం అమ్మాది, కాబట్టి నేను ఉపమానం వేయట్లేదు అంటూనే పరమశివుడు తన ముఖాన్ని చూసుకునేటటువంటి అద్దానికి పట్టుకునేటటువంటి పిడి అని మళ్ళీ అంతర్లీనంగా ఓ ఉపమానం వేశారు. అందులో అసలు రహస్యం ఏమిటంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కదూ, ఎక్కడుంటాడు విశ్వనాథుడు? విశ్వమునందే ఉంటాడు. విశ్వమే విశ్వనాథుడు, ఈ ప్రకృతి ఎందే పరమేశ్వరుడు కనపడాలి. కాబట్టి అమ్మవారి యందు అయ్యవారు కనపడతాడు అని చెప్పడానికి ఆమె యొక్క ముఖమండలమునందు విశ్వనాథుని యొక్క ప్రతిబింబము కనపడుచున్నది, ఆమె ముఖము అద్దములా ఉన్నది అంటారు శంకర భగవత్పాదులు. అందులో ప్రథమ పాదం ఎవరికి కేటాయించారు అంటే హిమవంతుడికి కేటాయించారు. కేటాయించి లోకాలకన్నిటికీ తల్లి అయినటువంటి నీ యొక్క గడ్డం పట్టుకుని ఇలా చేయి పార్వతి, ఇలా చేయి పార్వతి అని నిన్ను బతిమాలుకుంటూ హిమవంతుడు పట్టుకున్నటువంటి గడ్డం. అంటే హిమవంతుడు పట్టుకున్నాడు కాబట్టి గొప్ప కాదు, ఆయన నేను ఈమె తండ్రిని అనుకుని మురిసిపోయి అంత సంతోషపడడానికి వీలుగా ఆయనకి కూతురుగా నువ్వు ఆడుకుని దేవి అన్న పేరు సార్థక్యం చేసుకున్నావు, అటువంటి గడ్డం నీ గడ్డం అంటారు. కాబట్టి ఆ హిమవంతుడు ఎంత పొంగిపోయాడంటే గిరులలోననొక్క గిరినైన నా పేరు వెలగచేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. పోతనగారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు, ఎంత అనుభవించాడో మహానుభావుడు. వీరభద్ర విజయంలో చేసిన పద్యం అది. నేను కేవలం ఒక పర్వతాన్ని, అమ్మా లోకంలో ఎంతో తపస్సు చేసిన వాళ్ళే నీకు తండ్రి కాలేకపోతారు, అటువంటిది ఎంత అదృష్టవంతుండమ్మా. గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు జలజనయన, హిమవంతుడి కూతురు హైమవతి పార్వతీదేవి అని నా పేరు చిరస్థాయి చేశావు కదమ్మా, పర్వతరాజపుత్రి పార్వతి అని నా పేరుతో కలిపి పేరు పెట్టుకున్నావు. నీకు తండ్రినైతి నాకింత చాలదే, నువ్వు నాకు కూతురు అయ్యావనలేదు. నువ్వు నాకు కూతురైతే కర్మచేత నువ్వు కూతురుగా పుట్టినట్టు కాదు, నన్ను అనుగ్రహించడానికి నువ్వు నన్ను నీకు తండ్రిని చేసుకున్నావు. కాబట్టి నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. ఇది నిజంగా మహాద్భుతం. నమః శివాయ.